హలో. సో మళ్ళీ మనము ఇంకో కొత్త టాపిక్తో అయితే మనం వచ్చేస్తున్నాము. సో ఆ టాపిక్ వచ్చేసి బీటెక్లో బ్రాంచ్ చేంజ్ చేసుకోవడం కరెక్టా కాదా, ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం బ్రాంచ్ చేంజ్ చేసుకోవడం కరెక్టా కాదా. అండ్ నేను టాపిక్లోకి స్టార్ట్ చేయబోయే ముందు ఈ సెషన్ మాత్రం ఖచ్చితంగా అందరూ షేర్ చేయండి దయచేసి. ఈ సెషన్ మాత్రం ఎందుకంటే చాలామంది డిప్లొమా అయిపోయిన తర్వాత వచ్చే ఫస్ట్ డైలమా ఏంటంటే ఈరోజు కంప్యూటర్ సైన్స్ అనే బ్రాంచ్ ట్రెండింగ్లో ఉంది, మనము కూడా బ్రాంచ్లోకి షిఫ్ట్ అయిపోదాము అని చెప్పేసి చాలామందికి బ్రాంచ్ చేంజ్ చేసుకోవాలా లేదా అనే డైలమాలో ఉంటారు. సో ఈ సెషన్ అందరికీ అర్థమయ్యేలా నేను అన్ని పాయింట్స్ షార్ట్ అవుట్ చేసుకొని చెప్తాను. సో దానికంటే ముందు మీరు షేర్ చేయండి, ఫస్ట్ ఈ వీడియో షేర్ చేసిన తర్వాతే మీరు వీడియో చూడడం అయితే స్టార్ట్ చేయండి, ఓకేనా? సో ఫస్ట్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్ మనం ఆల్రెడీ చెప్పేశారు, బీటెక్లో బ్రాంచ్ చేంజ్ చేయడం కరెక్టా కాదా, దట్టు అందరూ ప్రిఫర్ చేసేది కంప్యూటర్ సైన్స్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ట్రెండింగ్ కంప్యూటర్ సైన్స్ ఉంది కాబట్టి కంప్యూటర్ సైన్స్లోకి వెళ్ళడం కరెక్టా కాదా. సో నేను కొన్ని పాయింట్స్ చెప్తాను ఫస్ట్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మీరు ఏ బ్రాంచ్లోనే ఉండనివ్వండి, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఏ బ్రాంచ్లోనే ఉండనివ్వండి, అదర్ బ్రాంచెస్ మైనింగ్ కానీ ఏది బ్రాంచ్ అయినా కానీ. బీటెక్ వెళ్ళిన తర్వాత సిఎస్సికి వెళ్దాము అనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ నేను కొన్ని పాయింట్ అంటే రెండు కంపేర్ చేస్తూ మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి బీటెక్లోకి నేను బ్రాంచ్ చేంజ్ చేయకుండా అదే బ్రాంచ్లోకి వెళ్తాను. ఐ మీన్ ఇప్పుడు నేను ఎలక్ట్రికల్, మీరు మీ బ్రాంచ్ ఇమాజిన్ చేసుకోండి, నేను డిప్లొమా ఎలక్ట్రికల్లో చేసి బీటెక్ కూడా నేను ఎలక్ట్రికల్లోనే చేయాలి అనుకుంటున్నాను, కానీ మనకు అల్టిమేట్గా జాబ్ కావాలి, అది పాయింట్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, నా వరకు నేనేం చేస్తాను అంటే ఇక్కడ పాసిబిలిటీస్ ఏంటివి అంటే, డిప్లొమాలో ఉన్న 70% ఆఫ్ ద సిలబస్ బీటెక్లో ఉంటుంది షూర్గా. ఒకటి రెండు కొత్త సబ్జెక్టులు యాడ్ అవ్వచ్చు, కాదనట్లేదు, ఒకటి రెండు ఒక మూడు నాలుగు కొత్త సబ్జెక్టులు యాడ్ అవ్వచ్చు, కానీ 70% ఇప్పుడు ఎలక్ట్రికల్ మెషిన్స్ అది తీసేసే ఛాన్స్ లేదు, పవర్ సిస్టమ్స్ అది తీసేయరు, పవర్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ కొన్ని తీసేయరు. ఇప్పుడు మెకానికల్ అయితే ఇంజనీరింగ్ మెకానిక్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇట్లాంటి సబ్జెక్టులు కొన్ని తీసేయరు. మీ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నా అవి తీసేయరు, తీసేయలేరు. సివిల్ అయితే హైడ్రాలిక్స్ ఇలాంటి సబ్జెక్టులు తీసేయనికైతే ఛాన్స్ లేదు. సో మీరు ఒక్కసారి అంటే మీకు ఏమవుతుంది, బీటెక్లోకి వెళ్ళిన తర్వాత 70% మీరు ఆల్రెడీ డిప్లొమాలో కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసే ఉంటారు. మనమందరం ఇప్పుడు నాకు తెలిసినంత వరకు బీటెక్లో అందరూ వన్ డే బ్యాటింగే చేస్తారు, అంటే ఎగ్జామ్ ముందు రోజు చదవడమే చేస్తారు. సో మీకు ఆ 70% నాలెడ్జ్తో మీరు కొంచెం అక్వైర్ చేసుకోగలిగినారంటే చాలు. అండ్ రిమైనింగ్ సెమిస్టర్ పీరియడ్ ఉంది, అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇంటర్నల్స్ ఎక్స్టర్నల్ జరిగేంత వరకు మధ్యలో టైం పీరియడ్స్ ఉంటాయి, అంటే రెగ్యులర్ క్లాసెస్ జరిగే టైం పీరియడ్, ఆ క్లాసెస్ జరిగే టైం పీరియడ్స్లో మీకు డైలీ ఒక 1 అవర్ 1.5 అవర్ పెట్టుకుని ఏదైనా కోర్స్ నేర్చుకుంటారో నేర్చుకోండి, తప్పేముంది. ఒక్కసారి కోర్స్ ఇప్పుడు సపోజ్ మనకి అప్పటికి ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఏది ఉందో సపోజ్ ఏదైతే ఉండండి, ఇప్పుడు ఇప్పుడు మామూలుగా జనరల్గా ఓపెనింగ్స్ ఏ దానికైతే ఎక్కువ ఉన్నాయి సాఫ్ట్వేర్ సైడ్, దాన్ని కన్సిడర్ చేసుకుని ఆ కోర్స్ మీద ప్రిపేర్ అవుతూ ఉండండి. డైలీ 1 అవర్ 1.5 అవర్ దానికి కేటాయించుకోండి. అంతకుమించి నాకు తెలిసి మార్నింగ్ టు ఈవినింగ్ మీరు క్లాస్కి వెళ్ళినా ఒక 1 అవర్ 1.5 అవర్ దానికి కేటాయించండి. అలా మీరు సర్టిఫికేషన్ వస్తుంది, కోర్స్ చేసినందుకు సర్టిఫికేషన్ వస్తుంది. ఫైనల్ ఇయర్కి వెళ్ళిన తర్వాత మీకు ఏమవుతుంది, ఇది యాడ్ అవుతుంది, సర్టిఫికేషన్ మీకు యాడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు మీ బ్రాంచ్తో టచ్లో ఉంటున్నారు ఆల్రెడీ. సో రెండు విధాలుగా మీకు అడ్వాంటేజ్. అంటే ఇప్పుడు ఒకవేళ ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ పడినాయి అంటే, ఇప్పుడు సపోజ్ మెకానికల్ వాళ్ళు ఉన్నారు, మెకానికల్లో గవర్నమెంట్ జాబ్ పడింది అంటే ఆడ మెకానికల్ అటెంప్ట్ చేయగలరు. సరే పుర్రపాటున అసలు రాలేదు అంటే చదివినాము బట్ రాలేదు, అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, సింపుల్గా సాఫ్ట్వేర్ సైడ్ షిఫ్ట్ అయిపోవచ్చు. షిఫ్ట్ అయిపోయి మనకు ఒక ఇన్కమ్ సోర్స్ వస్తుంది అన్నప్పుడు దెన్ వీ క్యాన్ ఫైండ్ ఫర్ మెకానికల్, అంతే కదా. మెకానికల్ జాబ్ కోసం మనం వెతుక్కోవచ్చు, మనము ట్రై చేయడం ప్రిపేర్ అవ్వడం, మనకు స్కోప్ దొరుకుతుంది. అలా స్కోప్ ఇది ఒక వర్షన్. అడ్వాంటేజ్ ఏమవుతుంది, మీరు రెండు బ్రాంచెస్తో ఇంటరాక్ట్ అవుతున్నట్టు, ఇండైరెక్ట్లీ బీటెక్లో కంప్లీట్ కంప్యూటర్ సైన్స్ చేయకుండా మీరు ఇంటరాక్ట్ అవుతున్నారు, రెండు బ్రాంచెస్తో ఇంటరాక్ట్ అవుతున్నారు, ఎలా, సర్టిఫికేషన్ కోర్సెస్ వల్ల. ఇదొక వే. ఇలా కాకుండా ఐ మీన్ దీనికి అడ్వాంటేజ్ ఇది, రెండు బ్రాంచెస్తో అవ్వడం. మీకు మీ బ్రాంచ్లో మీరు వర్క్ చేయాలి అనుకుంటే మీకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది కాబట్టి మీరు కొంచెం కష్టపడినారు అంటే ఆటోమేటిక్గా గవర్నమెంట్ సెక్టార్లో ఉండొచ్చు, మీ బ్రాంచ్లో ఉండొచ్చు. అలా కాకుండా ఒక డ్రాబ్యాక్ వచ్చేసి ఎఫర్ట్ ఎక్కువ పెట్టాల్సింది ఉంటుంది.
ఎఫర్ట్ ఎక్కువ పెట్టాల్సి ఉంది. ఎందుకంటే మీరు రెండు బ్రాంచెస్ కనెక్షన్ మిస్ అవ్వకూడదు. రెండు బ్రాంచెస్ కనెక్షన్లో ఏ బ్రాంచ్ కనెక్షన్ మిస్ అయినా మీకు ఇబ్బందే. సో అది కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది, కానీ రిజల్ట్ మాత్రం చాలా పాజిటివ్గా ఉంటుంది. ఎఫర్ట్ పెట్టాలి అంటే, ఎందుకంటే జనరలీ మనం సాఫ్ట్గా వెళ్ళిపోవాలి లైఫ్ అనుకుంటాం, కానీ రిస్క్ చేయాలి, తప్పదు రిస్క్ చేయాలి. కాబట్టి నా సజెషన్ అయితే రిస్క్ చేయొచ్చు అని చెప్తా, ఎందుకంటే టిల్ 25 కానీ 26 కానీ రిస్క్ చేయొచ్చు. ఆ తర్వాత సేఫ్ సైడ్ ఆలోచించాలి, కానీ అప్పుడు వరకు మీరు రిస్క్ చేయొచ్చు. రెండు బ్రాంచెస్ మేనేజ్ చేయడం పెద్ద విషయం కాదు. సర్టిఫికేషన్ కోర్సెస్ ఉండడం వల్ల మీకు గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఆ సర్టిఫికేట్సే మీకు కెరియర్ స్టార్ట్ అవుతాయి, సాఫ్ట్వేర్లో కెరియర్ స్టార్ట్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తాయి. అందుకని చెప్పేసి సర్టిఫికేషన్ కోర్సెస్ చేయండి. అలా కాకుండా నెక్స్ట్ బీటెక్ సిఎస్సిలో చేయడం వల్ల మీకేమవుతుంది, డిప్లొమాలో ఇప్పుడు మీరు మెకానికల్ చేస్తున్నారు, ఈసెట్ ఎగ్జామ్ రాస్తారు, మెకానికల్లో రాస్తారు, తర్వాత బీటెక్ మీరు కంప్యూటర్ సైన్స్లోకి ఎంటర్ అవుతారు, కౌన్సిలింగ్లో మీరు కంప్యూటర్ సైన్స్లోకి ఎంటర్ అవుతారు. నెక్స్ట్ 3 ఇయర్స్ మీరు ఏం చేయాలి, మళ్ళీ ఏబీసీ నుంచి స్టార్ట్ చేయాలి. కంప్యూటర్ సైన్స్ మీకు ఏమీ ఐడియా లేదు, ఇప్పుడు ఇన్ని రోజులు మీరు చదివింది మెకానికల్, అక్కడ ఏ నుంచి సమ్ పీక్యూ వరకు నేర్చుకొని ఉంటారు, అది పక్కన పెట్టేసి మళ్ళీ మీరు ఏ నుంచి స్టార్ట్ చేయాలి. ఏ నుంచి స్టార్ట్ చేసి అంటే ఆపర్చునిటీస్ లేవని అయితే నేను చెప్పట్లేదు. ఆపర్చునిటీస్ కంప్యూటర్ సైన్స్లో ఇప్పుడు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నేను ఎలక్ట్రికల్ అయినప్పటికీ కంప్యూటర్ సైన్స్ ఓపెనింగ్సే చాలా బాగున్నాయి. ఇప్పుడు బీటెక్లో మీరు ప్రిపేర్ అవుతారు, కంప్యూటర్ సైన్స్ ప్రిపేర్ అవుతా ఉంటారు, బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళిన తర్వాత మీకు సాఫ్ట్వేర్ ఆపర్చునిటీ డెఫినెట్గా వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి రిక్వైర్మెంట్, ప్రాజెక్ట్స్ ఉన్నన్ని రోజులు వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి మీకు ఖచ్చితంగా మంచి ఆపర్చునిటీ వస్తుంది. సో ఇప్పుడు ఒకవేళ మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఏదన్నా బీటెక్ రిలేటెడ్ వేకెన్సీ పడింది, సపోజ్ మీరు డిప్లొమా మెకానికల్లో చేసినారు, బీటెక్ రిలేటెడ్ వేకెన్సీ పడింది, ఒక 1000 పోస్టులు పడినాయి అనుకుందాం, మెకానికల్కి ఒక 1000 పోస్ట్ పడినాయి. ఆ అతను ఏం రాస్తారు, ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అని చెప్పి రాస్తారు. అప్పుడు మీరు ఎలిజిబుల్ కాదు, ఎందుకు, మీరు ఇంజనీరింగ్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్లో చేసినారు. కంప్యూటర్ సైన్స్కున్న డ్రాబ్యాక్ కాదు, కంప్యూటర్ సైన్స్కున్న చిన్న ప్రాబ్లం ఏంటి అంటే గవర్నమెంట్ సెక్టార్లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండవు. ఫస్ట్ పాయింట్, గవర్నమెంట్ సెక్టర్స్లో ఆపర్చునిటీస్ తక్కువ, బట్ పే వైస్ చాలా బాగుంటుంది. అంటే మనీ ప్రయారిటీ అనుకుంటే కనుక కంప్యూటర్ సైన్స్ అనేది చాలా బెటర్. అలా కాకుండా కోర్ సెక్టార్లో వర్క్ చేయాలి, జాబ్ సెక్యూరిటీ ఉండాలి అనేటప్పుడు గవర్నమెంట్ ఆప్షన్ మంచి ఆప్షన్. అండ్ దానికోసం అని చెప్పేసి కొంచెం ఎఫర్ట్ ఎక్కువ పెట్టాల్సింది ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ అంటే ఎఫర్ట్ చేయాల్సిన, అంటే ఎఫర్ట్ చేయకూడదా, ఎఫర్ట్ పెట్టకూడదా అంటే కాదు, ఎఫర్ట్ చేయాలి, అక్కడ కూడా ఎఫర్ట్ పెట్టాలి, కానీ ఇక్కడ పెట్టేంత ఎఫర్ట్ అక్కడ పెట్టాల్సిన అవసరం ఉండదు. కొంచెం తగ్గుతుంది, ఎందుకంటే మీరు బీటెక్ అంతా మీరు కంప్యూటర్ సైన్స్లోనే చేస్తున్నారు, మళ్ళీ మీరు నేర్చుకుంటున్నారు, సో మీకు అది అడ్వాంటేజ్ అవుతుంది, ఇంటర్వ్యూస్లో మీకు అడ్వాంటేజ్ అవుతుంది. కానీ మీరు నెక్స్ట్ ఒకవేళ మీరు బయటకు వచ్చిన నెక్స్ట్ మూమెంటే ఒకవేళ పొరపాటున కనుక వేకెన్సీ పడ్డాయి అనుకోండి, మెకానికల్ హై వేకెన్సీ ఉండేది, లేదా ఎలక్ట్రికల్ ఒక మంచి వేకెన్సీ ఉన్న నెంబర్ పడింది, ఒక 400-500 పడ్డాయి, మీకు అప్పుడు అప్లికేషన్ అప్లై చేయడానికి కూడా మీరు ఎలిజిబుల్ కాదు. డిప్లొమాతో మీరు అప్లై చేసుకోవచ్చు, కావాలంటే డిప్లొమా ఏదైనా వేకెన్సీస్ పడితే డిప్లొమాకి మీరు అప్లై చేసుకోవచ్చు మెకానికల్ ఇంజనీరింగ్. సరే, డిప్లొమాతో అప్లై చేసినారు, గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసినారు, మళ్ళీ మీ పరిస్థితి ఏంటి, బీటెక్ అంతా మీరు కంప్యూటర్ సైన్స్లో చేసినారు, సో మళ్ళీ మీరు డిప్లొమాకి ఏదైనా పోస్ట్కి అప్లై చేసినారు అంటే మళ్ళీ మీరు మెకానికల్ పట్టుకోవాలి. ఎక్కడో డిప్లొమా ఈసెట్ అయిపోయిన తర్వాత వదిలేసిన మెకానికల్ ఎగ్జామ్ని మళ్ళీ ఇప్పుడు మీరు పట్టుకోవాలి. నేను బ్రాంచ్ చెప్తున్నా, జస్ట్ ఒక ఎగ్జాంపుల్, మీరు ఎలక్ట్రికల్ అక్కడ వదిలేసినట్టయితే ఎలక్ట్రికల్ మళ్ళీ ఇక్కడ పట్టుకోవాల్సింది వస్తుంది, జస్ట్ అప్లై చేసినాం కాబట్టి, అప్లై చేసిందని మనం జస్టిఫికేషన్ చేయాలి. సో దానికోసం మళ్ళీ స్టార్ట్ చేయాలి. అంటే మీరు ఎక్కడో ఇప్పుడు బీటెక్ మొత్తం మళ్ళీ మీరు ఏబీసీ అని చెప్పేసి మీరు కంప్యూటర్ సైన్స్లో నేర్చుకుని ఉంటారు, అక్కడ ఎక్కడో పీక్యూ దగ్గర వదిలేసి వచ్చింటారు, మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ డిప్లొమాలో వదిలేసి వచ్చింటారు, దాన్ని మళ్ళీ ఏ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ అంటే మీరు డబల్ పని పెట్టుకుంటున్నారు, అంటే ఇండైరెక్ట్గా డబల్ వర్క్ చేస్తున్నారు. అలా కాదు, నాకు కంప్యూటర్ సాఫ్ట్వేర్ సైడే నేను కంఫర్టబుల్గా లైఫ్ లాంగ్ ఉండిపోతాను అనుకుంటే మాత్రం బీటెక్లో కంప్యూటర్ సైన్స్ అనేది చేసుకోవచ్చు, అండ్ ఆపర్చునిటీస్ అయితే క్రియేట్ అవుతాయి. అలా కాకుండా మీకు కనుక కోర్ సెక్టార్లో వర్క్ చేయాలి, ఎస్పెషల్గా కోర్ సెక్టార్లో వర్క్ చేయాలి, జాబ్ సెక్యూరిటీ ఉండాలి, గవర్నమెంట్ జాబ్ ఇలాంటివి ఏమైనా కన్సిడరేషన్స్ ఉంటే దయచేసి గో ఫర్ ఆప్షన్ వన్. ఎందుకు చెప్తున్నా ఆప్షన్ వన్ అంటే బీటెక్లో మెకానికల్ అయితే మెకానికల్, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, అవే కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేస్తూ ప్యారలల్గా సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా చేయండి.
అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఇఫ్ ప్లాన్ ఏ అంటే మన గవర్నమెంట్ జాబ్ అనేది కొంచెం ఏమైనా డిలే అయ్యింది అంటే, ఈ సర్టిఫికెట్స్ అనేవి మీకు ఒక జాబ్ తెచ్చిపెట్టడానికి హెల్ప్ అవుతాయి. అలా వచ్చినప్పుడు ఏమవుతుంది, మీకు అట్లీస్ట్ మనీ వస్తుంది, ఒక ఇన్కమ్ సోర్స్ ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఒక్కసారి మనకు ఇన్కమ్ వస్తుంది అంటే మీరు రిలాక్స్డ్గా కొంచెం మీరు మన జాబ్ మీద ఫోకస్ చేయొచ్చు. అంటే ఐ మీన్ మన గవర్నమెంట్ జాబ్ రావాలనుకున్న దాని మీద కొంచెం టెన్షన్ తగ్గుతుంది, మనం వర్క్ చేసుకో, ఫ్రీగా వర్క్ చేయొచ్చు. డబ్బులు పుడుతున్నాయి అంటే ఫ్రీగా వర్క్ చేయొచ్చు. సో ఈ రెండు ఫస్ట్ మీరు మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి, అంటే నాకు ఏం కావాలి, నేను మెకానికల్ ఎలక్ట్రికల్ ఈ బ్రాంచెస్లో ఉన్నాను అంటే ఏం కావాలి, ఏం కావాలి అని చెప్పేసి ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఈసీఈకి మాత్రం నేను ఒకటి సజెషన్ ఇస్తాను, ఈసీఈ మీరు ఈసీఈలో బీటెక్ చేసినా సిఎస్సిలో బీటెక్ చేసినా చేయండి పర్లేదు, ఎందుకంటే గవర్నమెంట్లో కొంచెం ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి కాబట్టి. ఈసీఈ బీటెక్లో కనుక చేస్తే గేట్ అటెంప్ట్ చేయండి, ఫస్ట్ పాయింట్ గేట్ అటెంప్ట్ చేసి ఎంటెక్ అటెంప్ట్ చేయండి. పిఎస్యూస్ కొంచెం తక్కువనే ఉంటాయి, సో అంటే అన్నీ అనుకున్నంత నెంబర్ అయితే ఉండదు ఈసీఈ వాళ్ళకి. సో ఎంటెక్ చేయండి, ఎంటెక్ చేస్తే చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అదొక ఆప్షన్. లేదు అంటే కనుక సిఎస్సి తీసుకొని సాఫ్ట్వేర్ సెక్టర్, అంతే, ఇవి బెటర్ ఆపర్చునిటీస్. ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ మాత్రం మీకు నేను ఇంతసేపు చెప్పా, మైనింగ్ ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఫస్ట్ పాయింట్ మీరు ఏం చేయాలి అంటే ఆలోచించాలి, నాకేం కావాలి, నా గవర్నమెంట్ జాబ్ కావాలి లేదా నా కోర్ సెక్టర్లో నేను ఉండాలి అనేటప్పుడు ఏం చేయాలి, ప్లాన్ ఏ. అలా కాదు ఏదైనా పర్లేదు నాకు, జస్ట్ ఏంటంటే నాకు జాబ్ కావాలి, ఏదైనా పర్లేదు నేను ఏదైనా చేసుకుంటాను, ఎట్టైనా ఉంటాను, ప్రాబ్లం లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి, కొంచెం సేఫ్ సైడ్ అప్పుడు కంఫర్ట్ జోన్ ఆలోచించుకోవాలి, సాఫ్ట్వేర్ సైడ్ ఆలోచించుకోవాలి. అలా కాకుండా మీరు డైలమాలు అయితే ఉండదు. ఫస్ట్ పాయింట్ నేను ఒక మాట అయితే చెప్తున్నానమ్మా, పక్కా ఒక మాట అయితే చెప్తున్నాను, మీకు ఈ ఆలోచన మీకై మీకైతే పుట్టదు. అంటే బ్రాంచ్ మారాలా ఇవన్నీ ఎవరో ఒకరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకరు, అంటే మీ ఫ్రెండ్ ఎవరో ఒకరు ఇది సజెస్ట్ చేస్తేనే మీకు ఆలోచన వచ్చుంటుంది, మీకై మీకైతే ఈ ఆలోచన రాదు. సో ఒక్కసారి ఆ పర్సన్ చెప్పిన అతను గురించి కూడా పక్కన పెట్టేయండి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా కన్సిడర్ చేసుకోండి. కన్సిడర్ చేసుకున్న తర్వాత మీ హార్ట్కి ఏమనిపిస్తుందో అది ఆలోచించండి, అంటే ఇన్ని పాయింట్స్ ఉన్నాయా. అండ్ ఇంకొకటి, ఈరోజు ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ ఈ బ్రాంచెస్ కొంచెం తగ్గిండొచ్చు, కానీ అల్టిమేట్గా ఇంకా లైఫ్ లాంగ్ ఇవి తగ్గిపోతాయి అని అయితే అనుకోవద్దండి, దయచేసి అదైతే అనుకోవద్దండి. ఇది ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే చాలామంది ఇప్పుడు నన్ను ఈ పాయింట్కి నన్ను అపోజ్ చేయొచ్చు, ఈ పాయింట్కి అంటే నువ్వు ఎట్లా చెప్తున్నావు అది ఇది అని చెప్పేసి అపోజ్ చేయొచ్చు, బట్ షోర్ షార్ట్గా అది రైజ్ అవుతుంది, పక్కాగా రైజ్ అవుతుంది. అండ్ నేను ఆల్రెడీ ముందే వీడియో కూడా చేశాను, ఆపర్చునిటీస్ అయితే నెక్స్ట్ 1.5 ఇయర్ ఉండబోతున్నాయి. ఫస్ట్ మీరు ఒక ఆపర్చునిటీ అయితే క్లిక్ చేయండి, డిప్లొమా మీదైనా, మీరు బీటెక్ అయిపోయింటే బీటెక్ మీదైనా, ఆపర్చునిటీస్ కోసం అయితే వదలొద్దు. ఆపర్చునిటీస్ ట్రై చేస్తూ సెకండ్ ఆప్షన్ పెట్టుకోండి, సాఫ్ట్వేర్ సెకండ్ ఆప్షన్. మీరు కోర్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక సాఫ్ట్వేర్ సెకండ్ ఆప్షన్ అనేది పెట్టుకోండి, అలా కాదు సాఫ్ట్వేరే అంటే కనుక బెటర్. అక్కడ నుంచే సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ ఉంది నాకు కంప్లీట్గా అంటే బీటెక్ సిఎస్సిలోకి షిఫ్ట్ అయిపోండి, మీరు ఇంకా సాఫీగా బీటెక్ చేసుకుంటూ వెళ్ళిపోండి, మళ్ళీ ఇంకా మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అలా కాకుండా వేరే బ్రాంచ్ నా కోర్ సెక్టార్లో ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం ఒక్కసారి ఆలోచించండి, నేను బీటెక్ సిఎస్సిలోకి వెళ్ళాను అంటే ఇలా జరుగుతుంది. అంటే మనం బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఒకవేళ బీటెక్ మీద రిక్రూట్మెంట్ పడింది అంటే నేను ఎలిజిబుల్ కాదు, ఎందుకు, వాడు మెకానికల్ మీద వెళ్తే నువ్వు సిఎస్సి బీటెక్ చేస్తే ఎట్లా ఎలిజిబుల్ అవుతావు, నువ్వు ఎలిజిబుల్ కావు, సో నేను తీసేస్తారు, పక్కకేస్తారు. తర్వాత డిప్లొమా మీద పడుతుంది, డిప్లొమా మీద పడినప్పుడు నువ్వు అప్లై చేస్తావు, హ్యాపీగా అప్లై చేస్తావు, హ్యాపీగా అప్లై చేసిన తర్వాత మళ్ళీ నువ్వు ఏబీసీ నుంచి స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది, ఎందుకంటే డిప్లొమా అక్కడెక్కడో వదిలేసి వచ్చినావు, అక్కడెక్కడో డిప్లొమా థర్డ్ ఇయర్ అయిపోయినప్పుడే బుక్కులు ఇసిరేసి పారేసి వచ్చినావు, సో మెకానికల్ వదిలేసినావు, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయాలి నీకు గవర్నమెంట్. అందుకే చెప్తున్నది, స్టేబుల్గా ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి మీ హార్ట్ని అడగండి, దీన్ని అడగండి, మనకేం కావాలి అని చెప్పేసి అడగండి, అది ఆన్సర్ చేస్తుంది. సో ఆ వర్డ్కి తగ్గట్టు మీరు ఉండాలి, నెక్స్ట్ అంతా దానికి తగ్గట్టు బిహేవ్ చేయాలి, ఎందుకంటే మీరు ఒక్క రాంగ్ డెసిషన్ తీసుకున్నా ఎఫెక్ట్ అయ్యేది మీరు ఒక్కరే కాదు, మీ ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఒక్కసారి మీరు ఇది ఆలోచించండి, అంటే ఐ మీన్ ఏ బ్రాంచ్ మనకు కరెక్ట్ అవుతుంది, అంటే ఎలా చేయడం వల్ల బెటర్ అవుతుంది. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఇండివిజువల్గా ఆలోచించవద్దు, ఎప్పుడు కూడా అంటే నేనేం చేస్తే ఇప్పుడు రిస్క్ చేద్దాము ఎక్సెట్రా 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 అని ఆలోచించే ముందు మనతో ఒక రెస్పాన్సిబుల్, మనం ఒక రెస్పాన్సిబుల్ ఫ్యామిలీ మెంబర్, సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి ఏది కావాలి అని చెప్పి. అట్లని చెప్పేసి మీ కెరియర్ మీద కాంప్రమైజ్ అవ్వండి అని నేను చెప్పట్లా, బట్ తీసుకునే డెసిషన్ చాలా రెస్పాన్సిబుల్గా తీసుకోండి అని చెప్తున్నాను, రెస్పాన్సిబుల్గా ఉండాలి, దానికి మీరు కట్టుబడి ఉండాలి.
అంటే ఇప్పుడు ఈ రోజు నాకు గవర్నమెంట్ జాబ్ వద్దనుకొని కొన్ని రోజుల తర్వాత ఎవడన్నా చేస్తుంటాడు వాడిని చూసి నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి అనుకోవడం మూర్ఖత్వం. సో మీకు ఏం కావాలి అనేది మీకు తెలిసే ఉంటుంది, దాని గురించి ఆలోచించండి, దాని గురించి ఆలోచించి దానికి తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోండి కెరియర్ని, ఓకేనా? సో మీకు నిజంగా ఇప్పటికీ ఇంకా క్లారిటీ లేదు అంటే కనుక మీరు ఒక్కసారి నాకు కమెంట్స్లో పెట్టండి, లేదంటే కనుక నా మొబైల్ నెంబర్ అందరికీ తెలుసు 7780269841. సో ఈ నెంబర్ కాల్ చేయండి, ఎందుకంటే వీడియో లెంత్ పెరగకూడదు అనేది నా ఉద్దేశం. ఒక 15 మినిట్స్ డిస్కస్ చేయాలి అనుకున్నాను, ఆ 15 మినిట్స్ నేను డిస్కస్ అయితే చేశాను. మీకు ఇంకా కూడా ఏదైనా డౌట్స్ ఉన్నాయి అంటే కనుక మీరు నాకు ఒక్కసారి పర్సనల్గా కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి, నేను కాల్ చేస్తాను, మనం దాని గురించి ఇంకా ఫర్దర్గా మాట్లాడుకుందాం. బట్ ఒక్కటైతే చెప్తున్నాను, నెగిటివ్ యాటిట్యూడ్తో ఏది వర్క్ చేయొద్దు, నెగిటివ్ యాటిట్యూడ్ వద్దు, నెగిటివిటీ అనేది తీసేయండి కంప్లీట్గా. అంటే మనకు ఆపర్చునిటీస్ రావేమో, ఈయన ఎందుకు ఇట్లా చెప్తున్నాడు ఎక్సెట్రా ఎక్సెట్రా వద్దు, నెగిటివ్ అనేది మైండ్లో వద్దు, బీ పాజిటివ్. ఎందుకు అంటే మీరు పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటేనే మీరు ఫర్దర్గా ఏదైనా క్రాక్ చేయొచ్చు. అంటే ఎగ్జామ్ రాయకముందే మనకెక్కడ వస్తుంది అనుకున్నారంటే జరగదండి, అది అస్సలు రాదు. అలా కాకుండా అవుతుంది అనే హోప్తో వెళ్తే ఒకటి కాకుండా ఒకటన్నా అవుతుంది. సో ఇదొక్కటి ఆలోచించండి, ఇదొక్కటి పెట్టుకోండి. అండ్ ఈ సెట్ 2022 మాత్రం రాక్ చేయండి, ఫర్ షూర్ మీరు రాక్ చేయాలి. మీరు మంచి ర్యాంక్స్తో వచ్చి తర్వాత మీ డెసిషన్ మీరు కరెక్ట్గా తీసుకుని సక్సెస్ఫుల్ అవ్వండి, అదొక్కటే నేను చెప్పగలిగేది. మీకు ఏదైనా నేను చెప్పగలను అంటే బీ సక్సెస్ఫుల్. ఈ సెట్ 2022 మాత్రం వదిలిపెట్టద్దు, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు, రాక్ చేయండి, ఓకేనా? సరే, థ్యాంక్ యూ.